ఎఫెసి స్థానిక సంఘ పెద్దలను పౌలు పిలిచి, పౌలు దైవికమైన అనేక విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. సంఘపు పెద్దలను పిలిపించెను. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా నీ ఉంచెను. ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఇవి చెప్తా ఉన్నాడు. ఆసియాలో కాలు పెట్టిన రోజు నుండి సర్వకాలము మీ మధ్య ఎలాగా నడుచుకున్నానో ఆ మాటలు కూడా వారితో పంచుకుంటున్నాడు. 18వ వచనం, కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీకు తెలుసు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనలాగున ప్రభువును సేవించుచుంటినో, నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మీ మధ్య ఎలాగా నేనున్నానో మీకు తెలుసు. ఒకరికి కాదు, అందరికీ పౌలు యొక్క పరిచర్య, పౌలు యొక్క ప్రార్థన, మరి దేవుని ఎదుట దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ప్రజల ఎదుట యోగ్యమైనదిగా కనిపిస్తూ ఉంది. 14వ అధ్యాయము 23వ వచనంలో, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభునకు వారిని అప్పగించిరి. వారి ఎదుట పౌలు యొక్క సాక్ష్యము ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంది. బర్నబా, పౌలు అని వారి చేత అనేటటువంటి వారి చేత పెద్దల యొద్దకు మరి పంపబడుతూ వచ్చినారు. పెద్దల చేత పంపబడుతూ వచ్చినారు పౌలు, బర్నబాలు. స్టెఫెను తండ్రి కుడి పార్శ్వమున ఉన్న ప్రభువును చూచి ప్రభుకు ఆత్మను అప్పగించుకున్న తరువాత 11వ అధ్యాయం చివరి భాగంలో మనకు కనిపిస్తుంది. దేవుని హస్తము పౌలుకు తోడై ఉన్నటువంటి సంగతి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి సహవాసము. 11వ అధ్యాయం 24వ వచనంలో, 23వ వచనం నుండి చదువుదాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు పౌలును, అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి
బహుజనులకు వాక్యమును బోధించిరి. మరి పౌలు బర్నబాలు వారు చేసినటువంటి పరిచర్య ఫలభరితంగా ఉంది. వారు పంచుకున్నటువంటి వాక్యము బహుజనులకు మరి ఎంతో ప్రోత్సాహకరంగా ఆదరణకరంగా దేవుణ్ణి వెదికేటటువంటి వారుగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగినటువంటి క్రమాన్ని కట్టడను నేర్పిస్తూ వచ్చినారు. శ్రమ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎలాగూ ప్రార్థించాలో ఆ ప్రార్థన యొక్క ఫలాన్ని ఎలా దేవుని నుంచి పొందుకోవాలో నేర్పించినారు. శ్రమ వచ్చినప్పుడు సంఘముగా సమాజముగా ఎలా కలిసి రావాలో కూడా వారు దేవుని శక్తిని బట్టి దేవుని జీవార్థమైనటువంటి మారు మనసు ద్వారా కలిగిన ఆ వరాలను ఉపయోగిస్తూ వచ్చినారు. కరువు కాలములో దేవుని జనులు ఏ విధంగా దేవుని సంఘ సహవాసం అంతా కూడా ఆదరింపబడాలో పోషింపబడాలో వారికి నేర్పిస్తూ వచ్చినారు. ఇవన్నీ కూడా పౌలు పరిచర్యలో మరి మిలేతు, ఎఫెసు ఆయా సంఘాల వారు చూస్తూ వచ్చినారు వారి కళ్ళతో. కనుక వారి సాక్ష్యము ఆకాశమందు జ్యోతుల వలె ఆ ప్రజల మధ్య ప్రకాశిస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ సాక్ష్యమిచ్చేటటువంటి జీవితం కదా వారు వాక్యం చెప్తూ ఉంటే, అంటే మనం చెప్తా ఉంటే కాదు, మన వాక్య పరిచర్య వారి వాక్య పరిచర్యకి ఎంత మాత్రమునో పోలిక లేదు. మన వాక్యం చెప్తూ ఉంటే ఇది నా గురించి చెప్పబడిందన్న ఈర్ష, ద్వేషము, అసూయ, మత్సరము హృదయములో అధికమై దేవుని సన్నిధి నుండి కలిగే ఆనందానికి ఆ ఆనందం యొక్క మొదటి మెట్టైన ఆశీర్వాదాన్ని అందుకోకుండా అలాగే దుఃఖముఖముతో రిక్త హస్తాలతో దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతూ ఉన్నారు. దీనికి మనమందరం కూడా లెక్క చెప్పవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అయితే పౌలు బర్నబాలు దేవుని వరాన్ని ఈవిగా బహుమానముగా పొంది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచట వల్ల అనుగ్రహింపబడినటువంటి సమాన వరముల చేత వారు పరిచర్య చేసినప్పుడు అనేకులు ఆదరించబడ్డారు. అనేకులు దేవుని వాక్యము చేత ప్రోత్సహించబడ్డారు. అనేకులు దేవుని సహవాసము చేత ఊరడిల్లుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం చాలా పుస్తకాల మీద టైటిల్స్ చాలా అందంగాను మనోహరంగాను మరి కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని కొని అందులో ఉన్న సారాన్ని, సారాంశాన్ని ఆత్మీయ కోణంలో మనం చూడకపోవటం వల్ల అవి మూలన మురిగిపోతూ ఉంటాయి. వాటిని ఉపయోగించుకున్నప్పుడు, వాటిని మనము చదవనప్పుడు మరి అవి మూలకు వెళ్ళిపోవట కంటే వాటిని పఠించి ఆ సారాన్ని, ఆ సత్వను ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వారి చేతికి అప్పగించడం శ్రేయస్కరం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పౌలు అంటా ఉన్నాడు మిలేతులో మరి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘ పెద్దలను పిలిపించినాడు. నేను ఆసియాలో కాలు పెట్టినప్పటి నుండి మరి సర్వకాలము నేను ఎలాంటి వాడనో, ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు అంటూ ఉన్నాడు. ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటినో కదా, అందరూ చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా మరి ఈయనను అంగీకరించినారు. ఈయన ద్వారా
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము, ఆనందాన్ని, పరలోక సంబంధమైనటువంటి ప్రేమను, సంతోషాన్ని, పరలోకపు సౌఖ్యత, సమాధానము యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారి స్థానిక సంఘములో అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ముందుకెళితే యూదులు కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరి కుట్ర చేసినటువంటి వారి మీద శోధనలు కలగజేసినటువంటి వారి మీద నేను కూడా రాళ్ళు విసరలేదు, వారితో పోటీ పడలేదు, కానీ కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో, కదా ద్వేషభావము లేదు, వినయ భావముతో ఏం చేస్తూ వచ్చినాడంటే యాచించలేదు, వారి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేదు, యూదుల దగ్గర చేయి చాపలేదు, యూదుల దగ్గర యాచించలేదు. అయితే యూదాగోత్రపు సింహమైన సర్వలోకనాథుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, సమస్తమునకు ఆధారమైనటువంటి మరి నీరు పోసే దేవునితో పోరాడినట్లుగా, ప్రభువును సేవించినట్లుగా మనకిక్కడ పౌలు చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. నేను ఎలాగును ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఆటంకాలు కల్పించినారు, అభ్యంతరాలు తెచ్చినారు, ఎన్ని తెచ్చినా నేను మాత్రం శరీర సంబంధమైనటువంటి రీతిలో ప్రవర్తించలేదు, కానీ పూర్ణమైనటువంటి వినయభావముతో రాక రాన్నాని మరి సమకూర్చుకొని పంచుకోలేదు, కానీ ప్రభువును సేవించుచూ ఉంటినని మీకే తెలియను. నా దుఃఖాన్ని, నా బాధను, నా కలిగినటువంటి శోధన, నేను ఎదుర్కొన్నటువంటి కన్నీళ్ళు, కుట్రలు నేను ఎప్పుడు మీతో పంచుకోలేదు, నేనెప్పుడు మీకు చెప్పలేదు. అయితే వినయ భావముతో, పూర్ణమైన వినయ భావముతో సంభవించినప్పటికీ కూడా కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగును ప్రభువును సేవించుతూ వచ్చినాను, ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటా మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును సాక్ష్యమిస్తూ ఉంటిని. ఇదంతా మీకు తెలుసు. అరే పలానోళ్ళు నా మీద కుట్ర చేసినారు, పలానా వాళ్ళు నన్ను శోధించినారు, పలానా వాళ్ళు నన్ను ఎగతాళి చేసినారు, పలాని వాళ్ళు నన్ను చూసి పళ్ళు కొరికినారు, ఇట్లా ఏవి ఆయన చెప్పినట్లుగా లేదు. మరి ఏం చెప్తూ వచ్చినాడు? ఇంటింటా మరి యూదుల ఇంటికి వెళ్ళినాడు, గ్రీసు దేశస్థుల ఇంటికి వెళ్ళినాడు, కుట్ర చేసిన వారి ఇంటికి వెళ్ళినాడు, శోధించిన వారి ఇంటికి వెళ్ళినాడు, లేని వారి ఇంటికి వెళ్ళినాడు, ఉన్నవారి ఇంటికి వెళ్ళినాడు. లేని వారి దగ్గర మరి లేనట్లుగా లేడు, ఉన్నవారి దగ్గర ఉన్నట్లుగా లేడు. చూడండి, అదే పౌలు సాక్ష్యమిస్తా ఉన్నాడు. నేను ఎలాగు ఉంటినో, నేను ఎలాగు ప్రభువును సేవించుచుంటినో, నేను ఎలాగు ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచవలెనని, మారు మనసు పొందవలెనని బోధించుచూ ఉంటినో కదా. ఈ మధ్య కాలంలో ఇలాంటి బోధలు, ఇలాంటి సత్యాలు మనకు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఒకవేళ కనిపించినా వాటిని మనము లైట్గా తీసుకుంటూ ఉన్నాం, తేలికగా తీసుకుంటా ఉన్నాం, వాటి మీద మనం మనసు పెట్టడం లేదు. అవి ఆత్మీయ జీవితానికి లంగరు వంటివని తుఫానులో
చెదరగొట్టకుండా స్థిరపరిచేటటువంటి ఆత్మీయ లంగరులు అనేటటువంటి సత్యాన్ని మనము అవపోషణ పట్టలేకపోతూ ఉన్నాం. శోధించినారు, కుట్ర చేసినారు, ప్రతి కుట్ర చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే పౌలు బహిరంగంగా ఇంటింట దాచుకొనక ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక. ప్రయోజనకరమైనదంటే ప్రయోజనం చేకూర్చేది ఏంటిది? ప్రస్తుత దినాల్లో అయితే ద్రవ్యమే. అది ఏవి ఆయన దాచుకున్నట్లుగా లేదు. ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచవలెనని. చేస్తే చేస్తిరిలే గాని, శోధిస్తే శోధించితిరిలే గాని, తిరగబడితే తిరగబడితిరిలే గాని, దూషించితే దూషించితిరిలే గాని, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచమని ప్రేమతో వారికి బోధిస్తూ వచ్చినాడు. పూర్ణమైన వినయ భావముతో కన్నీళ్లు విడుచుచు ప్రభువును సేవిస్తూ వచ్చినాడు. కనుకే ఆయన పరిచర్య మధ్యాహ్న కాలము సూర్య తేజస్సు వలె ప్రకాశిస్తూ వచ్చింది. కనుకే దమస్కు మార్గములు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇలాంటి సవాలు మన దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా ప్రభు పిలుపు, ప్రభు యొక్క కార్యము మనలో జరిగిందా జరగలేదా అనేటటువంటి నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. చూడండి, దమస్కు మార్గములో దర్శనము పొంది దైవ ప్రత్యక్షతలోనికి చేర్చబడి ఆ దైవ ప్రత్యక్షత చేత ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య, ఎన్ని సంఘాలు విస్తరించినాయో, కట్టబడ్డాయో, ప్రోత్సహించబడ్డాయో, వృద్ధిలోనికి వచ్చినాయో మనము పలు మార్లు పలు సందర్భాలలో చూస్తూ వచ్చినాం, వింటూ వచ్చినాం, మాట్లాడుతూ వచ్చినాం, చదువుతూ వచ్చినాం, రాసుకుంటూ వచ్చినాం, కానీ నేర్చుకుంటూ రాలేకపోతూ వచ్చినాం కదా. మనమంతా కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము చేత కడగబడినట్లు, మన ప్రభువైన యేసు క్రీస్తు రక్తము మనల్ని సమకూర్చున్నట్లు, యేసు క్రీస్తు ప్రభువుకు మనము అప్పగింపగా చేసుకోవలసిన వారమై ఉన్నాము. సర్వకాలము, కొంచెము కాలము కాదు, కొంతకాలము కాదు, నిన్న కాలము కాదు, రేపటి కాలము, మొన్న కాలము కాదు, ఎల్ల కాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటేనో మీరే తెలుసు అంటా ఉన్నాడు. మీకే తెలుసు అంటా ఉన్నాడు. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండు. ఎందుకు బుద్ధి చెప్పి ఉంటాడు చెప్పండి? బుద్ధి చెప్పడం అంటే నోటికొచ్చిందంతా మాట్లాడడం కాదు. నోటికొచ్చిందంతా మాట్లాడితే ఏం జరుగుతుందో మీరు మనకు బాగా తెలుసు. కానీ ఆయన అట్లా చేసినట్లు అక్కడ ఎక్కడ లేదు కదా. నాశనం కాకూడదని, వారు దోషులు కాకూడదని, వారు నశించి ఆ నాశనం ఆ పాపం వల్ల కలిగే శిక్షకు పాత్రులు కాకూడదని కన్నీళ్లు విడుచు వినయ భావముతో ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట మరి ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కన్నీళ్లు విడుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు మెలుకోగలిగి జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. 34వ వచనం, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు, చూడండి ఇది అండర్లైన్ చేసుకోవాలి కదా, ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. కష్టపడ్డాయి, ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నాయి, కష్టపడుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలనని అన్ని విషయములలో మీకు మాదిరి అన్ని విషయములలో నేను ప్రభువును పోలి నడుచుకొనుచున్నాను.
అని ఆయన సవాల్ చేస్తూ ఉన్నాడు కదా. మీరును నన్ను పోలి నేను ప్రభు అయిన యేసు క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటా ఉన్నాడు. ఉందా? ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఇది సందర్భం. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై ఏమని? ప్రభు చూపిన మాదిరి అన్ని విషయాలలో మరి పౌలు మరి ఆ మాదిరిలో ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. ఎంత సంతోషమో చూడండి. దేవుని రాజ్యమును గురించి, దేవుని మార్గమును గురించి 18:19 వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. తనతో వచ్చినటువంటి వారికి అపాయం కలగకూడదని, తనతో వచ్చినటువంటి వారు మరి వారి ఆత్మీయ స్థితిని ఎరిగినాడో మరి ఎట్నో తెలియదు కానీ యూదులతో తర్కించడానికి పౌలు మాత్రమే వెళ్తూ వచ్చినాడు. వారిని అక్కడే విడిచిపెట్టి బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడెక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి, ప్రిస్కిల్లా అకులా అనేటటువంటి వారిని అక్కడ విడిచిపెట్టి ఎక్కడికి పోతా ఉన్నాడు? వారిని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా, వారు కూడా ఆయనకు సహాయకరంగా ఉందరు కదా, ప్రోత్సాహకరంగా ఉందరు కదా, మాట సాయం చేస్తారు కదా. లేలే, ఒంటరిగానే చేయాలి. వారి ఇంకను కొంతకాలం ఉండవాలని అతన్ని వేడుకునేటట్లుగా వారితో తర్కించినాడు. సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో దేవుణ్ణి గూర్చిన సంగతులు, పరలోక రాజ్యమును గూర్చిన సంగతులు, మారు మనసును గూర్చినటువంటి విశేషమైనటువంటి ఆత్మీయ సత్యాలు మరి యూదులతో తర్కిస్తూ వచ్చినారు. వారు వారానికి ఒకసారి, సంవత్సరానికి ఒక మారు విశ్రాంతి దినాన కూడుకొనుట అనవాయితీ. అప్పుడు ఏం చేస్తారనుకుంటున్నారు? ఏం చేస్తారని? వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధిస్తారు, సమూహంగా దేవుణ్ణి స్తుతిస్తారు. వారు దేవుని వాక్యమును గురించి ఏం చేస్తారు? తర్కించుకుంటారు, అంటే పోట్లాడరు. మనకంత దైవిక జ్ఞానం లేదులేండి. మనం ఎప్పుడూ అలా వాక్యం కొరకు కూడుకొనడం, వాక్యం కొరకు సమూహంగా చేరి రావడం అంటూ ఉండదు. ఇంకా వేరే వాటికి మనం కలిసి వస్తూ ఉంటాం, ఆహ్వానించుకుంటాం, పెద్ద పెద్ద పాంప్లెట్లు మరి ప్రింట్ చేయొద్దని నేను చెప్పడం లేదు, చేసుకోవచ్చు. అయితే ఇశ్రాయేలీయులు అంత జ్ఞానము, అంత బలము, అంత ఐశ్వర్యము ఎలా వచ్చింది అంటే వారు దేవుని గురించి ఆలోచన చేయడం వల్ల. దేవుని గురించిన ఆలోచన చేయడానికి, దేవుని గురించి మాట్లాడుకోవడానికి వారు ఒక రోజును ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజు అందరు వస్తారు, ఊళ్ళో పిల్ల జల్ల ముసలి ముతక అందరు వస్తారు, వచ్చి దేవుని వాక్యం గురించి వింటారు, విన్న వాక్యం గురించి మాట్లాడుకుంటారు కదా. చూడండి, అందుకనే వారు సమస్త విషయాలలో సర్వభోజనులలో శ్రేష్ఠులు. ఆ పక్కనున్న వారికి ఎన్ని యుద్ధ ట్యాంకులైనా ఉండొచ్చు, ఎన్ని న్యూక్లియర్ వెపన్స్ అయినా ఉండొచ్చు, ఎంత సైనిక సామర్థ్యమైనా ఉండొచ్చు, ఎంత పెద్ద విస్తీర్ణమైనటువంటి భౌగోళిక స్వరూపం ఉండొచ్చు, కానీ
వారి దగ్గర లేనిది వీరి దగ్గర ఉన్నది. వీరు అంటే ఇస్రాయేలీయులు. దేవుడు దేవుని చేత చేయబడినవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ చేసిన దేవుడే వీరి దగ్గర ఉన్నాడు. అది డిఫరెన్స్. కాబట్టి మనము వారి వల్లే ఆ జ్ఞానములోనికి, ఆ జ్ఞాన సంపదలోనికి రావాలి అంటే కుటుంబముగా కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకోవడం కాదు. ఈ మధ్య ఏఐ టెక్నాలజీ వచ్చింది, గూగుల్ అసిస్ట్ వచ్చింది, సిరి ఉంది, ఇంకా ఏవేవో ఉన్నాయి కదా, అవి కూడా మాట్లాడేస్తాను. అది కాదు, కూర్చొని ఆ వాక్యముని గురించి ఆలోచన చేసి మరి పంచుకొని, అందరూ ఒకరు కాదు, మనమేం యేసు ప్రభువులం కాదు, అట్లానే మనమేం మోషేలము కాదు, మనమేమి ప్రవక్తలము కాదు, అకాలమందు దేవుని కరుణా కటాక్షముల కొరకు అరులు జాచిన ప్రజలం మనం. అరవింద వంకులు చెబుతూ ఉండే ముక్కుమూతి పిందెలు అని, అంటే ఆ కాపంతా అయిపోయిన తర్వాత చివరిలో ఉంటాయి చూడండి, మామూలుగా మనం ఏమంటా ఉంటే పనికిరాని చివరి కాయ అని, అంత విలువ ఉండదు మొదటి కాయకి చివరి కాయకి, వదిలేస్తూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు. చూడండి మిరపకాయలో తెల్లనివి ఏవైనా ఉంటే అవన్నీ ఏరి పక్కన పడేస్తూ ఉంటారు. అదే అనమాట ముక్కుమూతి పిందె. ఆయన బాగా చెప్తూ ఉండే, బాగా వినాలనిపిస్తుంది ఆయన చెప్తూ ఉంటే. మరి ఆ దినాల్లో ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చినాడు. ఆ దినాల్లోనే నేటి దినాల్లో యవనస్తుల మధ్య బహుబలంగా వాడబడుతూ ఉన్న దేవుని వర్తమానికుడు, ఆయన మాటలు దేవుని గురించిన మాటలు, ఆయన మాటలు కాదు, ఆయన నోట దేవుడు ఉంచినటువంటి మాటలు. నేను ఒకసారి చెప్తే ఆయన కోపడ్డాడు. ఎందుకు అంటే దేవునికి మహిమ రావాలని. దేవుడు వాడుకుంటా ఉన్నాడు కనుక ఆదరించబడ్డావని. కాబట్టి అలాంటి అనుభవం మనకు ఉంటేనే మనము ఆ దైవిక జ్ఞానములో, మీరు ఏ వైపు నుంచి చూసినా కూడా పరిశుద్ధ గ్రంథములో ఏ వైపు నుంచి చూసినా, కుడి నుంచి ఎడమకు చూసినా, ఎడమ నుంచి కుడికి చూసినా, ఈశాన్యము నుంచి నైరుతికి చూసినా, నైరుతి నుంచి ఆగ్నేయానికి చూసినా, ఆగ్నేయం నుంచి వాయువ్యం వైపు చూసినా కూడా, యూదులు శ్రేష్టమైనటువంటి మరి దైవిక జ్ఞానము గలవారు అనే మన పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. చరిత్రలో కూడా ఇప్పుడు కూడా చూడండి, ప్రపంచంలో ద బెస్ట్ నోబెల్ అవార్డ్ ఎక్కువ శాతం ఏ దేశపు సైంటిస్టులు తీసుకున్నారు అంటే యూదా సైంటిస్టులు తీసుకున్నారు. చూడండి ఎలా వచ్చింది అంత జ్ఞానం అంటే, దైవిక దేవుని వాక్యాన్ని వాళ్ళు ఆలోచన చేసినారు. ఆ వాక్యములో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు మరి ఆలోచన చేసినారు. ఆ వాక్యాన్ని వారు ఆ వాక్యానికి అంత వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చినారు. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వని నేను కూడా వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నందుకు మన్నించండి. అంత జ్ఞానము దేవుడు వాళ్ళకు ఇవ్వడానికి కారణం ఏంటంటే, దేవుణ్ణి గురించిన ఆలోచన, దేవుని మాటను గురించిన ఆసక్తి. వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాట వినలేదు, అప్పుడు వాళ్ళని దేవుని మాట వినడం కొరకు దేవుని మాట యొక్క విలువ తెలియజేయడానికి, దేవుని యొక్క ప్రభావము తెలియజేయడానికి, దేవుని యొక్క బాహుబలము, మోషేత అంటాడు నా బాహుబలం ఏమైనా తగ్గిపోయింది అనుకుంటున్నావా, వాళ్ళకి నేను అన్నం పెట్టలేను అనుకుంటున్నావా, వాళ్ళని నేను పోషించలేను అనుకుంటున్నావా, యెహోవా బాహుబలం ఏమైనా తగ్గిపోయిందా, లేదే. ఎల్లా కాలము ఎల్లా వేళల, ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంటుంది యుగాయుగములు అనే పదం, యాప్టెడ్ ఖచ్చితంగా సెట్ అయిపోయింది, సూటబుల్ యుగాయుగాలు, ఎవరికి అది సెట్ కాదు, ఎవరికి సెట్ కాదు.
ప్రభు అయిన యేసు క్రీస్తుకే, సర్వలోక నాధునికే. ఈ పేర్లు ఎవరు పెట్టే వాళ్ళు పెట్టేసుకుంటే వాళ్ళేమి గొప్పోళ్ళు కారు. మనం గొప్ప చేస్తే దేవుడు గొప్ప ఎట్లయితాడు చెప్పండి? ఆయన గొప్ప చేస్తే మనం గొప్ప వాళ్ళం అవుతున్నాం. దేవుణ్ణి మనం అలంకరించడం ఏంటి? నవ్వు కాకపోతే, విడ్డూరం కాకపోతే దేవుడే మనల్ని అద్భుతంగా అలంకరిస్తా ఉన్నాడు. మనం అలంకరించేది మొన్నాళ్ళ ముచ్చటే. అప్పులు ఎంతైనాయి, ఖర్చులు ఎంతైనాయి, ఎవరికి ఎంత ఇవ్వాలా, సాయంకాలానికి పట్టిక వచ్చేస్తుంది, పట్టి పట్టి కదా. అదే దేవుడు మనల్ని అలంకరిస్తే ఏ రోజన్నా వచ్చిందా, ఇంత ఖర్చు అయ్యిందా అమ్మా అని అనుకుంటాం. దేవుడు అలంకరించేవి ఎప్పుడు అరిగిపోలేదు, ఎప్పుడు తరిగిపోలేదు, ఎప్పుడు బరువుగా లేదు. అదే రాస్తాడు కదా యోహాన్ రాసిన మొదటి పత్రికలు, నా ఆజ్ఞలు సులువైనవి, తేలికైనవి, భారమైనవి కావు. ఒక్కసారి ఆచరించండి రా మీరు. అది తప్ప ప్రభు ఇంకా తినమంటావా? తింటా. అదైతే చెప్పు నిద్ర. అబ్బో ఇది నాకైతే ఇంకా బాగా సులువు, ఆకలేసినా కూడా నిద్ర నవ్వు వస్తుంది కానీ. కనుక ఇట్లున్నాం రిక్తహస్తాలతో. కొందరిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు దేవుళ్ళో కొంత మంచిగా ఉన్నారు కాబట్టి బెటర్ అని. నేను అలాంటిగా లేకపోవడం వల్లే లూజ్గా ఉన్నానని పౌలు అంటా ఉన్నాడు. ఏమని, నేను సర్వకాలం ఎలా ఉంటినో మీ మధ్య, ఎలాగ సేవ చేస్తినో, ఎలాగ ప్రవర్తించితినో, ఎలాగ మాదిరిగా ఉంటినో, ఆదర్శంగా ఉంటినో మరి మీకు తెలుసా అంటా అన్నాడు. దేవుడు మన ఉపదేశం కోసము ఆ మాదిరిని మన ఎదుట ఉంచినాడు. మన ఎదుట ఆ మాదిరిని ఉంచినాడు. రండి, పిలిపిలకు రాసిన పత్రిక 3:17 నేను చదువుతాను. 3:17 పిలిపిలకు రాసిన పత్రిక 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచు కొను వారిని గురిపెట్టి చూడి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఒక ఆయన గుర్తుకొస్తాడు. ఆయనతో ఒక యవనస్తుడు అన్నాడంట, అంకుల్ అంకుల్ నీలో 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలని. ఆ యవనస్తునికి ఆయన ఏలియాలాగా కనపడినాడో మరి ఆ యవనస్తుడు ఏలీషాలాగా పోల్చుకున్నాడు నాకు తెలియదు. కానీ నేను గమనించింది ఏంటంటే, అది అందరితో వదిలిపెడదాం, ఇంకా ముందుకెళ్దాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడడి. మాదిరి అంటే ఇది. పౌలు మాదిరిని ఉంచినాడు. ఆ మాదిరిలో మీరు నడుచుకోమంటా ఉన్నాడు. ఆ మాదిరి మనకు జ్ఞాని అయిన సొలొమోను కూడా అంటాడు కదా, ఏమంటాడు, సరైనదిగా కనబడే మార్గం ఉంది, మాదిరి ఉంది, అయితే అది తుదకు మిమ్మల్ని నాశనం వైపు నడిపిస్తుంది. అయితే దేవుని మాదిరి ఉంది, ఆ మాదిరిని పౌలు పోలి నడుచుకున్నాడు. ఆ మార్గములో పౌలు నడుచుకున్నాడు. నేనే మార్గము సత్యము జీవం అన్నాడు కదా యేసు ప్రభు. ఆ మార్గములో ఆ సత్యములో ఆ జీవములో యేసు క్రీస్తు ప్రభు చూపినటువంటి మార్గములో జీవములో సత్యములో పౌలు నడుచుకున్నాడు కాబట్టి మీరు నడుచుకోండి అంట. నన్ను పోలి నడుచుకోండి. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడ ఎవరిని బాధించలేదు, ఎవరిని పీడించలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు, తన సొంత చేతులతోనే పని చేసుకున్నట్లుగా మనకు ఈ అపొస్తల కార్యములు 20వ అధ్యాయములో మనం చదువుతూ వచ్చినాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 ఇవన్నీ మనం చదువుతూ ఉంటే అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటే మనలో ఎంతో కొంత మార్పు వచ్చేస్తుంది. కొత్తగా మనం కనిపిస్తాం. అప్పుడు చూసే వాళ్ళు అనుకుంటారు కొత్తదాన్ని ఇష్టపడతారు, పాతదాన్ని పక్కన పెట్టేస్తారు. కాబట్టి మనల్ని ఇష్టపడాలి అంటే
మనం తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏది రాదు. నేర్చుకోవాలి. ఎట్లా నేర్చుకోవాలి అంటే కసితో నేర్చుకోవాలి. అనే తేలిగ్గా నేర్చుకోకూడదు, కసిగా నేర్చుకోవాలి. విశ్వాసముతో నేర్చుకోవాలి, నమ్మికతో నేర్చుకోవాలి. ఒక ఆయన వచ్చినాడు, విశ్వాసం ఉంచమన్నాడు యేసుప్రభు. అయితే నమ్మిక తప్పిపోకుండా ఉన్నట్లు అని ప్రభుకి అప్పగించుకున్నాడు. అర్థమైపోయింది, నేను తప్పిపోయే స్థితిలో ఉన్నాను, అవిశ్వాసం నాలోకి వచ్చేస్తుంది. మరి నేను తప్పిపోతే, అవిశ్వాసం నాలోకి వస్తే, దైవకార్యం నాలో జరగకపోతే నేను భ్రష్టుడిని అయిపోతాను, నా కుటుంబము ఇబ్బంది పడిపోతుంది అని ప్రభుకి అప్పగించుకున్నాడు. నీ నమ్మిక మాత్రము తప్పిపోకుండా చూడండి. నాలుగవ అధ్యాయం 16వ వచనం ఏమంటా ఉన్నాడు పౌలు, 15, 16 కలిసే ఉంటాయి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు ఒకడే. తండ్రులు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఒక్కరే, అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మను బతిమాలు కొనుచున్నాం. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకుని విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము చేయును. తిమోతి, యవనస్తుడైన తిమోతి, తర్వాత చెప్తాను. చూడండి, పౌలు ఎలా బోధించినాడో, పౌలు ఎలాగూ సంఘముతో ఉన్నాడో, పౌలు ఎలాగ నడుచుకున్నాడో దానిని మీకు జ్ఞాపకం చేస్తాడు తిమోతి. ఇది కదా మనం కూడా, నా కుమారుడు నా కుమారుడు, నేను గన్న కుమారుడు అని చెప్పుకుంటా ఉంటాం. వాడేమో ఇంట్లో మరి నైవేద్యంలాగా ఉంటాడు, బయటికైతే పులిహోరలాగా ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి మనం అట్లా చెప్పడానికి లేదు. మనమేమి పౌలులం కాదు. పౌలు శిరచ్ఛేదనం చేయబడ్డాడు, ఒప్పుకుంటావాను. కాబట్టి మనం ఎప్పుడు పోల్చుకోవడానికి కరెక్ట్ కాదు. మనం మనమే, వాళ్ళు వాళ్ళే. కాబట్టి చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని సరైన కోణంలో చూడలేకపోతూ ఉంటాం, కాబట్టి మిస్ఫైర్ అయిపోతూ ఉంటాయి, పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి, కాలిపోతూ ఉంటాయి. అప్పుడు ఆకులు పట్టుకోండి, ఏం ప్రయోజనం కదా? దేవుని సన్నిధి, దేవుని కృపాసనము, దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగిపోయి మనల్ని ఆహ్వానిస్తూ ఉంది ఆ పరిశుద్ధ స్థలం. రండి 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 అని, రండి రండి సర్వజనమ అని ఒక పాట కూడా ఉంటుంది. రండి భూదిగంత నివాసులారా, సమస్త భోజనులారా, రండి నేనే దేవుడనని తెలుసుకోండి, నా ద్వారానే పరలోకమని తెలుసుకోండి, నేనే పరలోకమని తెలుసుకోండి, నేనే ముక్తిదాతనని తెలుసుకోండి, నేనే నీ జీవిత ఆధారమని తెలుసుకోండి అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. మన ప్రభువే మనకు మాదిరి. మరి ఆ మాదిరి ఎలాంటిదంటే తండ్రి నుండి వచ్చింది. కాబట్టి మనం క్రీస్తును పోలి ఆయన చూపిన మార్గములో, ఆయన ఏర్పాటు చేసిన విశ్వాసములో, ఆయన విధించిన కట్టడలో కదా. 2 ఆజ్ఞలే, ఇంతకుముందు 10 ఉన్నాయి. 10 వెయిట్ ఎక్కువ ఉంటాయా, 2 వెయిట్ ఎక్కువ ఉంటాయా? 10 కదా. ఇప్పుడు 2, నిన్నవలేని పొరుగు వాణ్ణి ప్రేమించుము, 2 చేసేసినాడు. ఆయన విధించి నియమించినటువంటి ఆ మార్గములో కట్టడలో మనం నడుచుకున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతాం. ఈజీగా కనీసం ఆత్మలు సంపాదించకపోయినా ఇంకొకరిని చెడగొట్టే, పడగొట్టే, భ్రమపెట్టే విశ్వాసం మాత్రము ప్రదర్శించకూడదని ఈ సమయంలో కోరుకుంటా ఉన్నాం.
కదా. మనల్ని చూసి నేర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని చూసి చెడిపోకుండా దేవుని ఇంట్లో మనం జాగ్రత్త పడితే మేలు. మనల్ని చూసి బయట అరే ఆ అన్న ఆ అక్క అలా 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 ఆ అలా అంటే కొట్టుకొని పోతుంది. ఇంకేడుంటుంది చెప్పండి, ఒడ్డుకొచ్చిన అలా ఎక్కడది, ఎక్కడ ఉంది చెప్పండి, ఒడ్డుకొచ్చిన అలా ఎక్కడ ఉంది? ఎవరైనా చూపిస్తారా? ఎవరి తరం కాదు. అలా 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 అలానే అయిపోతారు. అదే అదే మాదిరి మాదిరి అంటా ఉన్నాడు కదా. చూడండి ఎంత సత్యం అంటే, పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నచున్న ప్రకారము మీరునో నన్ను పోలి. 11:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. అప్పుడు ఏం కలుగుతుందయ్యా? అప్పుడు ఏం దొరుకుతుంది మీలాగా? నేను ఒక ఒక స్థలానికి పరిచర్యకి వెళ్ళినప్పుడు నేను మందిరాన్ని కనుగొనలేకపోయినాను. దారిలో ఆ సొంత అటు పోతానే, ఈ దారిలో పోతా, ఆ దారిలో పోయినా మందిరం దగ్గర చేరుకోలేకపోతా. ఇంకా ఆగి ఒక చోట అడిగినాను, అయ్యా ఇక్కడ మందిరం ఉంది అంటే, ఆ తెల్ల చీరలు కట్టుకొని గాజులు లేకుండా ముడమొప్పుల్లాగా ఉంటారే ఆ మందిరం అన్నాడు. గుండెలో రాయేసినట్లు అనిపించింది. చూడండి వాళ్ళకి ఎంత మాటలు మాట్లాడారే. ఒక మనిషితో మనం మాట్లాడతాను, ఒకవేళ ఆ సంఘస్థుడే అయితే ఇవి వింటే మనసులో నువ్వేమనుకుంటే నాకేమి కదా. మనిషి అయితే ఖచ్చితంగా మేనర్స్ ఉంటే ఖచ్చితంగా అనుకుంటాడు, ఏమైనా అనుకుంటారేమో అని జాగ్రత్త పడతాం. ఇవి లేనివి కూడా ఉన్నాయి ఈ భూమి మీద ప్రాణంతో, అవి మనం కాము కదా. అవి అవి సమాసం చేస్తాయా? అవి సమాజంగా కూడుకుంటాయా? లేవు కదా. చూడండి అట్లా ఉంది, అట్లా ఉంది. తెసలోనికకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే పౌలు అంటూ ఉన్నాడు, ఎవని వద్దను మనము పౌలు యొక్క మాదిరి, పౌలు యొక్క బోధ, పౌలు యొక్క నడిపింపు, పౌలు యొక్క సేవ ఎలాంటిదో, ఆయన ఎలాగూ దేవుని ఎదుట దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘముతో ఎలా ఉన్నాడో ఈ వచనాలు ఆయన గురించి చెబుతూ ఉన్నాయి. 8వ వచనం, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబవలు పనిచేయుచు జీవనము చేసి తిమి. మీరు మమ్మును పోలి నడుచుకునవలెనని, మమ్మును మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగు చేసి తిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. అధికారం ఉంది, తీసుకునే అధికారం ఉంది, చిక్కం పెట్టకూడదని వాక్యంలో రాయబడి ఉంది, తీసుకోవచ్చు. అయితే పౌలు మాత్రం అట్లా ఉచితంగా తీసుకోవడానికి మరి ఇష్టపడలేదు. మనం పౌలు కాదు కాబట్టి ఎవరైనా ఇస్తే మరి ఫుల్ టైం సేవలో ఉన్నవారు దేవుని మీద ఆధారపడుతున్నారు, దేవుడే వారికి ఇవ్వాలి కాబట్టి మరి ద్వితీయోపదేశ కాండము మొదటి దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఇచ్చువానికే దైవాశీర్వాదం అని ఉంది. ఇచ్చువానికే దైవాశీర్వాదం ఎక్కడ అంటే 29వ అధ్యాయము 3-4 వచనాలలో చూస్తాము. ఇచ్చువానికే దైవాశీర్వాదం, ఇవ్వాలి. వాళ్ళు ఇస్తున్నారు కదా అని వాళ్ళ విషయమై మనము భారము కలిగి ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. పూర్ణ వినయ భావముతో కన్నీళ్లు విడిచుచు మరి పౌలు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. పౌలు గురించి ఇంకా ఎన్నో విషయాలు మనల్ని
ఏం చేస్తాయంటే దేవుని మార్గంలోనికి నడిపిస్తాయి. తిమోతికి పత్రిక రాస్తూ కూడా ఆయన ఒక మాట అంటాడు, ఒక మాట రాస్తాడు పత్రికలో, ఎన్నో విషయాలు రాసినాడు. యవనుడైనా తిమోతి, మరి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండు అన్నాడు కదా. ఇంకా నా కుమారుడైన తిమోతి అంటా వచ్చినాడు, సైనికుని వలె ఉండు అని రాస్తూ వచ్చినాడు. 4:16 నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, నిలకడగా ఉండు. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుంటావు, నువ్వు జాగ్రత్త లేకపోతే పోగొట్టుకుంటావు. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా నీవు లేకపోతే పోగొట్టుకుంటావు. పౌలు రాసినాడు తిమోతికి రాసినాడు, నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండు, నిలకడగా ఉండు. నీవు లాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని ఏం చేస్తావంటే కాపాడుకుంటావు. సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను అన్నింటినీ ముఖ్యముగా మనుషులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞత స్తుతులు, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది కదా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు కదా. విమోచన క్రయధనంగా మరి ప్రభు మన కొరకు అప్పగించుకున్నాడు పౌలు. చూడండి ఎంత సూటిగా స్పష్టంగా రాస్తూ వచ్చినాడో ఇక్కడ మన కరపు ఎఫ్ఎస్సి సంఘ పెద్దలకు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు. అయ్యా ఇది నేను ఇట్లా అని చెప్తా ఉన్నాడు. కారణం ఎందుకు చెప్తా వచ్చినాడు అవన్నీ? తన గొప్పతనము తెలియాలని కాదు, తెలియాలని. ఎక్కడా చెప్పలేదు ఆయన, ఆ చివరి దినాల్లోనే పంచుకున్నాడు, ఇంకా తర్వాత లేదు. మనకు ప్రతిరోజు చివరి దినమే కనుక అంత ఎస్డీనే. ఎస్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ డి, ఎస్ అంటే సింగపూరు, డి అంటే కదా ఎస్డీనే. ఒకటి పౌలు చెప్పుకున్నాడు, ఉన్నది చెప్పినాడు, లేనిది ఏం చెప్పలే. ఆయన కల్పితమేం చెప్పలేదు, ఆయన కట్టబడిన దాన్నే వాళ్ళ ముందర ఆవిష్కరించినాడు. మన దగ్గర ఏముండదు, కట్టబడింది ఏముంటుంది, కూల్చబడింటివే ఉంటాయి కదా, చెదరగొట్టబడినవే ఉంటాయి, తరిమేసినవే ఉంటాయి, ఇంకా సమకూర్చిన వేడు ఉంటాయి. ఒకవేళ ఉన్నా అది కూడా పొట్టే. ఆరని అగ్నితో ఆయన చేతిలో చేట ఉంది, ఆరని అగ్నితో కాల్చినప్పుడు ఆ పొట్టు నిలబడిందనుకో బహుమానమే ఉంది, లేకపోతే లేదు అన్నాడు కదా. ఎక్కడ రాస్తాడు కదా ఆయన కట్టడం గురించి రాస్తాడు. చాలా ఒక ఎవరి పని శ్రేష్టమైనది, ఎవరి పని నిలబడుతుంది, ఎవరి పని మరి విలువైనది, ఎవరి పనికి విలువ లేదు అని పౌలు రాస్తాడు ఒక సందర్భంలో. కొరింథీయులకు రాసిన 1:3 కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే పునాదేస్తూ ఉన్నారు, క్రీస్తు యేసనే బండ మీద పునాదేస్తూ ఉన్నారు. ఈ పునాది మీద కొంతమంది జిగేల్ జిగేల్మని మెరిసేటటువంటి వాటితో వేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది ఎలాంటి ఆకర్షణ లేనటువంటి దాంతో వేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది బంగారంతో వెండితో వెలగల రాళ్లతో కర్రతో గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కడతా ఉన్నారు. వాని పని కనబడను, ఎప్పుడు ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కఠిన పని నిలిచినేడల వాడు జీతము, ఒకవేళ పునాది మీద కట్టబడినది కాల్చివేయబడి బూడిదైపోయిందనుకో జీతము లేదో. పద సోదరుడా, వస్త్రం లేక ఎలా వచ్చేదివి? నీకు వస్త్రం ఇచ్చి తిని కదా, మరి ఏం చేసినావు? పెళ్లికి వచ్చినావు, వస్త్రం లేకుండా ఎట్లా వస్తావు? ఏం చేసినావు? నీ వస్త్రాన్ని, శృంగారం అనే వస్త్రాన్ని, ఉల్లాసం అనే వస్త్రాన్ని, రక్షణ అనే వస్త్రాన్ని, నీతి అనే పైబట్టను పెళ్లి కుమారునికి ధరింపజేసే ఆ శృంగారం అనే ఆ పాగా, ఇవన్నీ ఎక్కడ పోయినాయి?
ఎక్కడ పోయినా ఎక్కడ పోయినాయో ఎక్కడికి పోయినా ఎవరు తెలుసు, తాగడు పెట్టేసిన దేనికి, దేనికంటే తాగడవతలైతే వస్తారు కదా. అయితే చూడండి ఎప్పుడు నిలబడుతుంది అదంతా అంటే, ఎప్పుడు నిలబడుతుంది అంటే అగ్ని వచ్చి పరీక్షిస్తుంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట నిలవబడినప్పుడు అది నిలవబడితే దానికి జీతం ఉంది, అది నిలవబడకపోతే జీతం లేదు. దాని గురించే ప్రభు అయిన యేసు చాలా సందర్భాలలో చెప్తూ వచ్చినాడు శిష్యులతో. సువార్తల్లో రాయబడింది, 4 సువార్తల్లో కూడా మనము ఆ సత్యాన్ని ఎరుగుదము. కాబట్టి ఆయన జీతము ఇచ్చినప్పుడు 15 వచనంలో ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన్న మట్టుకు రక్షింపబడును గాని అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడు. జాగ్రత్త, ఇక్కడ ఒక ఏమొచ్చిందంటే మధ్యంతరపు బెయిల్ లభించినట్లు లభించింది. ఈ ఈడీలో సిబిఐలో అరెస్ట్ చేసినట్లకు బెయిల్ ఉండదు, అవి చాలా పవర్ఫుల్ చట్టాలు. ఈ మధ్యలో ఇవి బాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. ఈడీ వస్తుంది తీసుకొని పోతుంది, సిబిఐ వస్తుంది తీసుకొని పోతుంది, ఇంకా బెయిల్ లేదు ఏం లేదు. రావాలంటే మధ్యంతర బెయిల్ రావాలా, ఏదో ఆరోగ్యము బాగలేదనో దాని మీద ఏదో ఒక బెయిల్ వచ్చి బయటకు వస్తాం. అట్లా నిలబడకపోతే కాల్చివేయబడితే అది తన్న మట్టుకు తాను రక్షింపబడతాడంట. సంతోషమే కదా. మరి దేవుని కృపను బట్టి అంత ఆధిక్యత మనకు లభిస్తూ ఉంది. సరే ఇవన్నీ కూడా దేవుని మహిమ కొరకు పౌలు చెబుతూ వచ్చినాడు కదా. మరి పెద్దలు గా నియమింపబడిన వారు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో అవన్నీ తెలుసుకోవాలని, నేర్చుకోవాలని, మందలో మాదిరిగా ఉండాలని, సంఘములో సహవాసములో సమాధానకరంగా ఉండాలనే ఈ విషయాలు చెప్పినాడు. నాది చూడండి, నేను ఎంత పొడవుగా రాసినానో, ఎంత విస్తారంగా నా సాక్ష్యం ఉందో అని చెప్పడానికి కాదు కదా. అదే రా చెప్తాడు ఆయన. పౌలు యొక్క ఉద్దేశము, దేవుని ఉద్దేశము ఒక్కటిగానే మనకు కనిపిస్తాయి కదా. గొప్పతనం ఏమీ లేదు. ఆయన రాస్తాడు ఒక పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలోనే ఏమని రాస్తాడు, నేను పూర్వం దూషకుని గాను హింసకుని గాను హానికరునిగా ఉంటిని, దమస్కు మార్గములో కలిగిన ఆ దైవ ప్రత్యక్షత వలన నేను మారు మనసు పొంది తిని, నేను మారు మనసు పొందినాను. ఎంత తగ్గించుకుంటా వచ్చినాడో చూడండి. అరే ఇంకా వాటి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7:18 పౌలు అంటాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. చూడండి, పౌలు మేలు చేయాలనుకుని చేసేసినాడు. అది మనకైతే సరిపోతుంది కదా. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయ. పౌలే ఈ మాట చెప్తే ఇంక మన గురించి మనం ఏం చెప్పుకోవాలో. నేను కీడు చేయాలనుకున్నాను, మరింత కీడు కలిగింది అని చెప్పుకోవాలేమో కదా. చూడండి, పౌలు ఎన్ని సంఘాలు, ఎన్ని ఆత్మలు, ఎంత పరిచర్య, ఎంత ప్రోత్సాహము ఆ దినాలలో. ఆయన నీడకు బాగుపడినారు కదా. చూడండి, ఆయనే అంటా ఉన్నాడు. ఇంకా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. ఆసక్తిగా ఉండండి, మాదిరిగా ఉండండి, ప్రయోజనకరమైనది ఏది కూడా మీరు దాచుకోవద్దండి. దేవుని వాక్య ప్రయోజనం, దేవుని వాక్యము కంటే ప్రయోజనకరమైనది మనం దాచుకునేది కాదు అని. మరి దేవుని వాక్యం ఎంత ప్రకటింపబడితే
అంతగా ప్రకటింపబడేటట్లుగా దాన్ని ఖర్చు పెట్టాలని మరి చెప్తూ వచ్చినాడు. దేవుని ఎదుట మారు మనసు పొందండి అని చెప్తూ వచ్చినాడు కదా, ప్రార్థన చేస్తూ వచ్చినాడు, విజ్ఞాపన చేస్తూ వచ్చినాడు. అదే చెప్పినాడు కదా, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుట, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచండి, అప్పుడు నీవు నీ ఇంటివారు, నీవు నీ ఇంటివారు. అదేంటో ఈ మధ్యలో తిరగబడిపోయిందంతా. ప్రభు అయిన యేసునందు నేను విశ్వాసం ఉంది, నా ఇంట్లో వాళ్ళు అస్సలు రావడమే లేదు. అంటే నేను విశ్వాసం వచ్చినానా అవిశ్వాసం వచ్చినానో అర్థం చేసుకోవాలి నాకు నేనే కదా. నేను మోకరిస్తే నా ఇంటి వాళ్ళు ఎవరూ మోకరించడానికి రావడం లేదు. మరి ఏ విశ్వాసమో చూడండి, ఉందా ఇలాంటి కుటుంబం? అయితే ఈ మాటలు మన కొరకే. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుట కదా, మన పాప పరిహారము కొరకు, మన పాప విమోచన క్రయధనముగా మరణించి మనలను నీతిమంతులుగా తీర్చుటకు పునరుత్థానుడైనాడని విశ్వసించడం. అలాగ విశ్వసించిన వాడు ఏమవుతూ ఉన్నాడంటే నీతిమంతుడవుతా ఉన్నాడు, నీతిమంతుడవుతా ఉన్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకే లేపబడెనో. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపయందు ప్రవేశింపగలగా ప్రవేశము మనకు లభిస్తుంది. దేవుని మహిమను గూర్చి నిరీక్షణను బట్టి అతిశయములోనికి వస్తాం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుంది. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసముంచుట అనే పరలోకపు సత్యం ఇక్కడ మనకు అద్భుతమైన విధానములో పౌలు వివరిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి వివరణలు మన జీవితాన్ని బహు అద్భుతమైన విధానములో నిర్మిస్తాయి, కదిలిస్తాయి, స్థిరపరుస్తాయి. 22వ వచనం, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. మీరంతా కట్టెలు తీసుకొని రండి, కర్రలు తీసుకొని రండి, నా వెంట రండి అని పౌలు చెప్పలే. మీరు రావద్దు, ఆగిపోయి ప్రార్థన చేయండి ఇక్కడే అని చెప్పినాడు. మనమేంటేం చేసిండు, రావాల్సిందే, మీరంతా కార్ వేసుకొని రావాల్సిందే, డీజిల్ నేనే పట్టిస్తా, పెట్రోల్ కూడా ఏది చూడండి. బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇస్తున్నట్టు తెలియ. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అని యేసు వలన పొందిన పరిచయను తుదముట్టింపవలను నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నట్లు ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించచ్చు. నేను మీ మధ్య సంచరించుచుండి మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు ఎమోషనల్ ఎమోషనల్ రియాలిటీ, నాట్ ఏ డ్రామా. ఎమోషనల్ డ్రామా కాదు ఇది, ఎమోషనల్ రియాలిటీ, వాస్తవం, వాస్తవం. దేవుని పరిచర్యలో, దేవుని మార్గములో, దేవుని సన్నిధిలో, దేవుని విధానములో ఎలా ఉంటుందో చెబుతూ ఉన్నాడు, చెబుతూ ఇంకా రాస్తా ఉన్నాడు. చూడండి, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను, అంటే అందరి రక్తము విషయమై నేను నిర్దోషిని అని కింద రాసినారు నెంబర్ వేసి.
నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్న. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా ఉంచెనో, దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో, ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి సంఘ పెద్దలు అని చెప్తాను. నేను వెళ్ళిపోయిన తర్వాత డీజే మొదలవుతుంది. రాసినారు చూడండి, ఆడ క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వాళ్ళల్లో ఇళ్ళల్లో కాదు, మీలోనే. ఎందుకంటే నేను ఉన్నప్పుడు చూస్తున్నాను మీరు అప్పుడప్పుడు. కాబట్టి ఆయన ప్రేమతో హెచ్చరిక చేసినాడు, ప్రేమతో సరి చేస్తూ ఉన్నాడు. వారు మందను కనికరింపరు, తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరతారు. అట్లా మాట్లాడాడు, పదంపా ఎట మాట్లాడతాడు, అడుగుదాంపా, కడుగుదాంపా, ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు తీసుకున్నావన్నా, కడిగేది, ఇదంతా మున్సిపాలిటీ పని కదా. చూడండి, ఇది ఆత్మ సంబంధమైంది కాదు. ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళు ప్రభు అని యేసునందు సరైన రక్షణానుభవం లోనికి రాలేదని గ్రహించి వారిని దైవ మార్గంలోనికి మళ్లించే ప్రయత్నం చేయాలి. కానీ అబ్బా, దొరికిన వారు నువ్వే నాకు కావాల్సింది, రా ఉండు, ఇడ కూర్చో, ఏ ఆ కుర్చీ తీసుకురా, ఇడేసా, ఈ నా కుర్చీ తీసా, ఏ ఏమనుకుంటున్నావు అని వేరే కుర్చీ వేసి కూర్చోబెడు, ఫంక్షన్ కుర్చీ. ఇంకాడు చూడండి, కావున 30 శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోలు వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే, కావున నేను 3 రాత్రింబవులు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి. ఇది ఆయన నేర్పించినటువంటి బుద్ధి. మీకు క్షేమాభివృద్ధి కలుగుటకును, పరిశుద్ధపరచబడు వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును, శక్తివంతుడు అయిన యేసు క్రీస్తు ప్రభునందు మీరు విశ్వాసం ఉంచాలని, మరి ఆయన హతసాక్షిగా మరి ప్రభుకు అప్పగించుకునే ఆ సమయంలో విజయవంతమైన ఫలవంతమైనటువంటి సేవ పరిచర్య జరగడానికి అనేక సంగతులు వారితో వ్యక్తిగతంగా పంచుకుంటూ వచ్చినాడు కదా. నేను విన్నదాన్నే నేను మీకు చెప్తాను. 12 పెట్టి కారు కొన్నారు, సంతోషం, కొనొద్దని నేను చెప్పడలేదు, కొనుక్కోండి. ఒకవేళ మీకు ఎక్కువైతే నాకు కూడా కొనియండి, కొనుక్కోవద్దని చెప్పడం లేదు, అపార్థం చేసుకో, కొనుక్కోండి. మరి కొన్న ఖరీదైన మరి ఈ కారులో మీరు ప్రయాణించాలంటే ఏం పోస్తారు చెప్పండి? కారు నడవడానికి ఏం వేస్తారు? పెట్రోల్ అయితే పెట్రోలు, డీజిల్ వర్షన్ అయితే డీజిల్, కిరోసిన్ పోయారు కదా, నీళ్లు పోయారు కదా, పోస్తే ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ అది కదా, నడవదు అది. నడవడం ఏమో కానీ పక్కన పెట్టు, చెడిపోతుంది, పాడైపోతుంది, అంతే కదా. ఇప్పుడు ఈ హృదయం ఉంది, ఈ హృదయంలో ఏం పోయాలి? డీజిల్ పోస్తే సరిపోతుంది, పెట్రోల్ కాలిపోతుంది, మాడిపోతుంది కదా. అర్థమవుతుంది? ఇదైతే అర్థమవుతుంది, ఇవైతే అర్థమవుతాయి. ఈ హృదయములో దేవుని వాక్యము నివసించాలి, కానీ లోకంలో ఉన్నదంతా ఈ హృదయంలో చేరిపోయింది కదా. గ్రహించండి, పౌలు చెప్తూ ఉన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడము ద్వారా పరలోకము, పరిశుద్ధ పట్టణము, నిత్య జీవము, దాని కొరకే దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు
మన పాపపు శిక్షను యేసుక్రీస్తు ప్రభువు మీద విధించి ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తండ్రి కుడి పార్శ్వమునకెక్కి ఆ పరిశుద్ధుని రక్తములో మన ప్రతి పాపమును ఒప్పుకున్నప్పుడే మనకు పాప క్షమాపణ, మారు మనస్సు, పరలోకం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచటం ద్వారా కలిగే ఆ దివ్య సంపదలోనికి మనము చేర్చబడదుముగా.